లలిత్ మూడి నెట్టింట్లో ఇప్పుడు ఈ పేరు మార్మోగిపోతోంది. విశ్వసుందరిని రెండో పెళ్లి చేసుకోబోతున్నాడు ముసలోడు అంటూ ఆయనపై నెట్టింట్లో ట్రోలింగ్ జరుగుతోంది. సుష్మితా సేన్తో డేటింగ్ చేస్తున్నానంటూ ఆయన పెట్టిన ట్వీట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. కాగా లలిత్ మోడీకి సంబంధించిన విషయాల గురించి తెగ వెతుకుతున్నారు నెటిజన్స్. అసలు లలిత్కి పెళ్ళైందా, పెళ్ళైతే ఆయన మొదటి భార్య ఏమైంది అనే విషయాలపై తెగ వెతుకుతున్నారట. లలిత్ మోడీ మొదటి భార్య పేరు మీనల్ మోడీ. లలిత్ మీనల్ మోడీకి 1991లో పెళ్లి జరిగింది. కాగా లలిత్ మోడీ కంటే మీనల్ వయసులో 10 ఏళ్ళు పెద్ద. 63 ఏళ్ల వయసులో అంటే 2018లో ఆమె క్యాన్సర్తో చనిపోయింది. కాగా లలిత్ మీనల్కి 2 పిల్లలు కూడా ఉన్నారు. అప్పటి నుంచి ఒంటరిగానే ఉంటున్న లలిత్ మోడీ ప్రస్తుతం సుష్మితను పెళ్లి చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్టు ట్వీట్ చేశారు. మీనల్, లలిత్, సుష్మితా సేన్ ముగ్గురు మంచి ఫ్రెండ్స్. మీనల్కి సుష్మిత పర్సనల్గా చాలా దగ్గర అని టాక్. ముగ్గురు కలిసి ఐపీఎల్ మ్యాచ్లను కూడా చూసేవారట. అయితే మీనల్కి లలిత్తో ఇది రెండో పెళ్లి. అరబ్ షేక్ని పెళ్లి చేసుకున్న మీనల్ ఆయన జైలుకి వెళ్లడంతో లలిత్ని పెళ్లి చేసుకుంది. ఇక మీనల్ వయసు లలిత్ కంటే 10 ఏళ్ళు ఎక్కువ కావడంతో లలిత్ మోడీ కుటుంబం వాళ్ళు పెళ్లికి ఒప్పుకోలేదట. అయితే లలిత్ మోడీ ఇంట్లో వాళ్ళను బెదిరించి మరీ మీనల్ని పెళ్లి చేసుకున్నట్లు ఆయన సన్నిహితులు చెప్తారు. ఇక సుష్మిత గురించి వస్తే ఇప్పటి వరకు 9 మందితో డేటింగ్ చేసిన ఆమె తాజాగా 10వ సారి మనసు పారేసుకుంది. 9 మంది ప్రియులను మెయింటైన్ చేసిన సుష్మిత ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదు, కానీ 2 కూతుళ్లను దత్త తీసుకుంది. కాగా సుష్మితకు లలిత్కి 9 ఏళ్ల క్రితం నుంచే పరిచయం ఉందనే వార్తలు కూడా వస్తున్నాయి. వాళ్ళు అప్పట్లోనే రిలేషన్లో ఉన్నారని నెటిజన్స్ అంటున్నారు. ఈ నేపథ్యంలో 2013లో వాళ్ళిద్దరి మధ్య జరిగిన ట్విట్టర్ చాటింగ్ వైరల్గా మారింది.